కొట్లాడుతున్నారేంట్రా? కొడితే దాన్ని కొట్టండ్రా. అమ్మకి దెబ్బ తగిలి నా నాన్నకి చెల్లికి ఎవ్వరికి ఏమైనా పట్టించుకునే అబ్బాయిలు. తన గర్ల్ ఫ్రెండ్కి ఏమైనాయిందంటే 10 కిలోమీటర్ల దూరం ఉన్న పరిగెత్తుకొని వస్తారా? కానీ వీళ్ళు కామ్గా మగాన్ని చూపులతో కదుపుతారు. ఆ చూపుల్నే మనం ప్రేమ అనుకుంటున్నాం. అలా వాళ్ళ మత్తుల్లో పడిపోయాడ్రా. కాదు, పడేసి తనతో మాట్లాడుతుంటే తిరుగుతుంటే నన్ను నేనే మర్చిపోయాను. అలా ఒక వేష మోజులో పడిపోయాను. అప్పటి నుండి అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు, ఫ్రెండ్స్ ఎవరు కనిపించలేదు. అంతా అమ్మాయి. చెల్లి ఎగ్జామ్ టైం అయిపోతున్నాను అయ్యి అంటే అప్పుతం ఆడి ఆపండి దానితో సినిమాకి వెళ్ళి నా ఫేమస్ కాట్రా. నేను పుస్తకం తీస్తే అదే, నోట్స్ రాస్తున్నా అదే, క్లాస్లో ఫస్ట్ ఉండి నేను లాస్ట్కి పడిపోయాను. సిగరెట్ అంటే కిలోమీటర్ దూరం ఉండి నేను ఈరోజు సిగరెట్ ఎవడిస్తాడని ఆ రేంజ్కి దిగజారిపోయాను. చివరికి వాళ్ళమ్మ పెట్టి పాలకి డబ్బులు అవసరం అయితే మా నాన్నతో లోన్ పెట్టించి వాళ్ళమ్మతో పెట్టి పాలకి పెట్టించిన పిచ్చోన్రా. కానీ చివరికి ఏమైందిరా, ఏమైంది? నా సాక్రిఫైసింగ్లో దానికి లవ్ కనిపించలేదు. వాడు ఎవడివో నోట్లో పోయి దానికి లవ్ కనిపించింది. లవ్ అనేది మనసులో నుంచి నోట్ల మీదకి ఎప్పుడో వెళ్ళిపోయిందిరా, ఎప్పుడో వెళ్ళిపోయింది. ఎవరినైతే నా గుండెల్లో ఉంచడానికి నా హార్ట్ నుండి ఫ్రెండ్స్ని, పేరెంట్స్ని తీసేశానో చివరికి వాళ్ళే నన్ను గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారు. ఈరోజుకి మా నాన్న ప్రతి నెల లోన్ కట్టడానికి బ్యాంక్కి వెళుతుంటే నా మీద నాకే సిగ్గొస్తుందిరా. వీళ్ళందరూ ఇంతే రా, వీళ్ళందరూ ఇంతే రారా, వచ్చేరా. ఒరేయ్, ప్రతి తల్లి తండ్రులు వాళ్ళ అబ్బాయిల్ని పిలిచి అమ్మాయిల్ని ఏడిపించకండి పాపమని చెప్తారా? అలాగనే ప్రతి తల్లి తండ్రులు వాళ్ళ అమ్మాయిల్ని పిలిచి అబ్బాయిల్ని ఏడిపించకండి పాపమని చెప్తే ఏ అబ్బాయిలకి సిచ్యుయేషన్ రాదురా. ప్రాణం తీసే పాయిజన్ ఇన్న 10 నిమిషాలు టైం ఇస్తుందిరా. వీళ్ళు ఆ టైం కూడా ఇవ్వరు.